कैंटोन्मेंट बोर्ड माजी उपाध्यक्ष जकुल महेश्वर रेड्डी आध्वर्यंलో బోయినపల్లి గ్రౌండ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇన్చార్జ్ మరి రాశేఖర్ రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నల్లి వెంకటరావుతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. మహిళలకు ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి నగదు రూపంలో బహుమతిని అందజేశారు. కంటోన్మెంట్ ఒకటో వార్డులో పనిచేస్తున్న ఆర్పీలు, ఆశా వర్కర్లకు అంగన్వాడీలను శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మరి రాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, మహిళలకు షీటిమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలు మగవారితో సమానంగా ఉండాలని గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లకు గాను 75 సీట్ల మహిళలకు కేటాయించి కేసీఆర్ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారని జకుల మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జకుల రూప మహేశ్వర రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు భారీగా పాల్గొన్నారు. या रेडी है? ओके, मेरी एक बार की बोला, आप लोग को भी कुछ नाम लगाना है. इन्हें नलल नुंची इधर चूसी ना मैंना न्यू का इन्हें अंतर क्या थी तूने नहीं गुड़ा मंजूर जैसे ना क्या ना तो गुड़ा मेरा गौरव मुख्यमंत्री केसीआर दी इवाला आड़ वाला समाज श्रेष्ठ कोसों कष्टपड़ते ना मैं आरपी अकलो మా అంగన్వాడీ అక్కలు, మా ఆశా వర్కర్లందరికీ కూడా ఆయన గౌరవ వేతనం, ఇంతకు ముందు ఎప్పుడు కూడా గౌరవ వేతనం వాళ్ళకి లేకుండా వాళ్ళ గౌరవ వేతనం కల్పిస్తూ వాళ్ళు ప్రతి ఒక్క కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే విధంగా కూడా ఇలా వాళ్ళని అందరినీ ముందుండి నడిపిస్తున్న తీరు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇవాళ మన కవితక్క ఇవాళ మహిళా రిజర్వేషన్లు మన చట్టసభలలో కూడా మహిళా రిజర్వేషన్లు ఉండాలని ఆమె ఢిల్లీ వేదిక కూడా నిన్న మన ఆమె పోరాటం కూడా చేస్తున్నాం. అటువంటి మహిళలను కూడా ఇవాళ కేంద్ర పెద్దలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మనం అందరం కూడా ఆమె పెద్ద ఎత్తున సపోర్ట్గా నిలుస్తున్నామని మనం అందరం కూడా ఈ సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేసి ముందుకు పోదాం. అదేవిధంగా ఇవాళ మనం చూస్తున్నాం మన మహేశ్వర రెడ్డి ఇవాళ ఎక్కడ చూసినా ఒక ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్గా ఏ ప్రాంతంలో కంటే ఇలాగే మీకు ఏ ప్రాబ్లం లేకుండా రానున్న రోజుల్లో మరి మా మహిళా గ్రూపులు కూడా ఉన్నాయి, చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో కూడా మీరు ఏదైనా పని చేసుకోవాలనుకున్నా కూడా డెఫినెట్గా మేము మీకు ముందు ఉంటామని చెప్పేసి హెల్ప్ చేస్తాము. అలాగే మరి అన్నగారికి ఈరోజు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అన్న. మీ యొక్క సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ మరి మహిళల సపోర్ట్ కూడా ఉంటుంది. మరి మా లీడర్లు అయితే ఉన్నారో మీకు అందుబాటులో ఎప్పటికప్పుడు ఉంటారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా డైరెక్ట్ కూడా ఆఫీస్కి వచ్చి చెప్పచ్చు. మరి మరొకసారి మరి అవకాశం ఇచ్చిన మా మహిళలందరూ కూడా మహిళా దేవతో శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.